Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. MCET counseling ఎవరైతే అటెండ్ అవుతున్నారో స్టూడెంట్స్ ఎన్ని ర్యాంక్స్ అంటే ఎంత ర్యాంక్కి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి 5000 ర్యాంక్కి ఎన్ని ఆప్షన్స్ 10000కి ఎన్ని ఆప్షన్స్ 1 lakh ఎబోకి ఎన్ని ఆప్షన్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్ సో ఈ వీడియో మెయిన్గా వచ్చేసి సిఎస్సి బేస్డ్ మీద అంటే సిఎస్సి లేకపోతే సిఎస్ స్పెషలైజేషన్స్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోలో ఈ వీడియోలో క్లియర్ చెప్తాను స్టూడెంట్స్ ఓకే ఈసీకి అయితే ఇన్ని ఆప్షన్స్ అవసరం లేదు ఇది సిఎస్సి సిఎస్ స్పెషలైజేషన్స్ కోసం ఈ ఆప్షన్స్ ఓకే స్టూడెంట్స్ అది మైండ్లో పెట్టుకోండి 5000 వచ్చిన స్టూడెంట్కి సో రఫ్గా ఒక 10 కాలేజెస్ నుంచి ఆప్షన్స్ పెట్టుకుని సరిపోతుంది స్టూడెంట్స్ ఒక 10 కాలేజీలు మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుని ఒక 10 కాలేజీలో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది దాంతోపాటు ఒక ఇంకొక 10 కాలేజెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ సో 10 మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి ఇంకొక 10 సేఫ్టీ కాలేజ్ పెట్టుకోండి సో 5000 స్టూడెంట్స్కి అలాగా 20 కాలేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్ ఓకే అండ్ 10000 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్కి 30 కాలేజెస్ వరకు పెట్టుకోవాలి స్టూడెంట్స్ 10000 వచ్చిన స్టూడెంట్స్కి 30 కాలేజెస్లో సిఎస్సి పెట్టుకుంటే దాట్స్ ఇట్ సరిపోతుంది ఇంకొక 10 కాలేజెస్ సేఫ్టీ పెట్టుకుంటే ఇంకా ది బెస్ట్గా ఉంటుంది స్టూడెంట్స్ ఓకే ఓన్లీ మీరు ఈ యొక్క చెప్పే కాలేజెస్లోని మీకు కాలేజెస్ చెప్తున్నా మీకు ఆప్షన్స్ చెప్పట్లేదు కాలేజెస్ ఈ కాలేజెస్లో సిఎస్సి మాత్రం పెట్టుకోండి సో దాని తర్వాత సిఎస్సి స్పెషలైజేషన్స్లో మీకు నచ్చింది పెట్టుకోండి సిఎస్ఎం కానీ సిఎస్డి కానీ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు బట్ నేను చెప్పే ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే 100కి 35 marks అంటే ఎంత మినిమం మార్క్స్ కదా అలానే నేను మినిమం ఆప్షన్స్ చెప్తున్నాను దాని తర్వాత ప్లస్ ఆప్షన్స్ మీరు పెట్టేసుకోండి ఓకే దాని తర్వాత సో 10000 అయిపోయింది సో 20000 అంటే 15000 లైట్ తీసుకోండి 20000 చెప్తున్నాను వినండి 20000 వరకు మీకు 40-50 ఆప్షన్స్ అంటే కాలేజెస్ పెట్టుకోవాలి 40-50 కాలేజీలు ఓన్లీ సిఎస్సి మాత్రం పెట్టుకోండి ఓకే సో దాంట్లో మీకు మంచి టాప్ కాలేజ్ బెస్ట్ కాలేజ్ సరిపోతుంది స్టూడెంట్స్ ఇంకా నథింగ్ టు వరీ ఓకే సో నాకు అన్ని కాలేజ్ అవసరం లేదు సార్ నాకు ఒక టాప్ 20 కాలేజెస్ సరిపోతుంది అనుకుంటే మాత్రంకి 20000 ర్యాంక్ కోసం మాట్లాడతాను అండ్ 10000 కోసం మాట్లాడతాను 20 కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకుంటాను అంటే మాత్రంకి మీరు సిఎస్సితో పాటు సిఎస్సి స్పెషలైజేషన్ ట్రై చేసుకోవాలి సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్ఐ ఉంటుంది అండ్ సిఎస్సి ఉంటుంది ఏఐ ఏఎం ఉంటుంది అండ్ ఐటి ఉంటుంది స్టూడెంట్స్ ఈ ఆప్షన్స్ పెట్టుకోవాలి నేను 20 కాలేజెస్ పెట్టుకుంటాను నాకు దాంట్లోనే సీట్ రావాలి అనుకుంటే మాత్రంకి మీరు సిఎస్సితో పాటు సిఎస్సి స్పెషలైజేషన్స్కి వెళ్ళాలి ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటాను నేను ఓకే 20000 దాకా ఇట్లా పెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ 30000 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలి ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మీరు 60-50 కాలేజెస్ వరకు ఓన్లీ సిఎస్సి పెట్టుకోండి లేదు సార్ మేము మాకు టాప్ కాలేజెస్ని వేరే గ్రూప్ అని పర్వాలేదు అనుకుంటే 30 కాలేజెస్ వరకు సిఎస్సి అండ్ సిఎస్ స్పెషలైజేషన్స్ పెట్టుకోండి దాట్స్ ఇట్ సరిపోతుంది ఓకే స్టూడెంట్స్ సిఎస్సి సిఎస్ స్పెషలైజేషన్స్ అన్నీ పెట్టుకోవాలి 30 కాలేజెస్ మాత్రమే మీరు అనుకుంటే సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్ఐ సిఎస్సి ఐటి ఏఐ ఏఎం అండ్ అన్ని సిఎస్ సంబంధించి పెట్టుకోవాలి స్టూడెంట్స్ ఓకే దీంట్లో ఏ బ్రాంచ్కి మీరు ఎంత ర్యాంక్ ఇస్తారు ఏది మంచి బ్రాంచ్ అనే దానికోసం నెక్స్ట్ వీడియో తీస్తాను స్టూడెంట్స్ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి స్టూడెంట్స్ ఓకే సో ఆల్రెడీ ఒక డిస్కషన్ జరిగింది మనకి 1 lakh కన్నా ఎబో వచ్చిన ర్యాంక్ స్టూడెంట్స్కి ఎలాగా మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే ఏం స్ట్రాటజీ వాడాలని చెప్పేసి నేను 4 steps చెప్పాను ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను స్టూడెంట్స్ ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి ఓకే ఆ వీడియో మీరు మిస్ అయ్యి ఉంటే ఓకే 30000 దాకా చెప్పాను స్టూడెంట్స్ అండ్ 40-50000 ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ మీరు ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్స్ అండ్ ఇంకా ఐటి మీరు వీలుంటే ఈజీగా పెట్టుకుంటారు పెట్టుకోండి టాప్ కాలేజెస్లో ఓకే మామూలు కాలేజెస్ అయితే ఈజీ వద్దు ఓకే అది మైండ్ పెట్టుకోండి సో ఇలాగ మీరు 250 ఆప్షన్స్ మీకు ఉండాలి స్టూడెంట్స్ కాలేజెస్ కాదు ఆప్షన్స్ ఉండాలి కాలేజ్ అంటే ఒక కాలేజ్లో ఈసీఈ మాత్రం సిఎస్సి మాత్రం పెట్టుకుంటారు ఒక కాలేజ్లో ఈసీ మాత్రం పెట్టుకుంటారు లేకపోతే సిఎస్సి మాత్రం పెట్టుకుంటారు అది వన్ ఆప్షన్ అంటాం ఒక కాలేజ్లో సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్ఐ ఐటి ఏఐ ఏఎం పెట్టుకుంటే ఒక కాలేజ్లో 10 ఆప్షన్లు వస్తాయి స్టూడెంట్స్ ఓకే ఆప్షన్లు వేరు కాలేజెస్ వేరు కింద కామెంట్ సెక్షన్లో ఒక అతను ఇలాగా 300 కాలేజెసా అని అడుగుతాం 300 కాలేజెస్ అని చెప్పలేదు అది 300 ఆప్షన్స్ అంటాం 300 ఆప్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక కాలేజ్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు 10 ఆప్షన్లు ఉండొచ్చు బట్ ఓవరాల్గా మాత్రానికి మీకు ఇన్ని ఆప్షన్ ఉండాలని చెప్తున్నాను ఓకే సో 50000 ర్యాంక్ వస్తే మాత్రానికి మీరు 250 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి స్టూడెంట్స్
250 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే, ఒక చిన్న కాలేజ్ సీట్ వచ్చింది అనుకున్నాం స్టూడెంట్స్, సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళండి, బట్ సీట్ అయితే మీకు వస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ 60, 70, 80 thousand వచ్చిన స్టూడెంట్స్, 60, 70, 80 వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు 300 ఆప్షన్స్ ప్లేసే ఉండాలి. 300 కన్నా ఒక్క ఆప్షన్ కూడా తగ్గకూడదు. 60, 70, 80 thousand వచ్చిన స్టూడెంట్స్ 300 ప్లస్సే, ప్లస్ అని ఎందుకు చెప్పాలంటే 320 పెట్టుకోండి, 350 పెట్టుకోండి, 380 పెట్టుకోండి, మీ ఇష్టం, బట్ 300 ప్లస్సే ఆప్షన్స్ ఉండాలి. ఆ ఆప్షన్లో సిఎస్సి ఉండాలి, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్ఐ, ఐటీ, ఏఐ, ఏఎం అన్నీ పెట్టుకోండి స్టూడెంట్స్, అవన్నీ కలిపి 300 ఆప్షన్స్ ప్లస్ అంటున్నాను. ఓకే, సో మీకు ఇక్కడ 60, 70, 80 అయిపోయింది, 90, 1 lakh and 1 lakh 10 thousand కోసం మాట్లాడదాం. మీరు ఏం చేయాలంటే దాదాపుగా 400 to 500 ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్. అలా పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. దాని తర్వాత మీకు కాలేజ్ నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్ మీరు ఫిల్టర్ చేసుకోండి. సెకండ్ కౌన్సిలింగ్లో నాకు ఈ కాలేజ్ వద్దు, వేరే కాలేజ్ ట్రై చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ మీ కాలేజ్, సారీ, గవర్నమెంట్ ఇస్తుంది ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి పెట్టుకోండి 400 to 500 ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్. 400 ప్లస్సే ఉండాలి. ఓకే, 1 lakh 10 thousand అని చెప్పొద్దు, 450 ప్లస్ ఉండాలి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు 1 lakh 20, 1 lakh 30, 1 lakh 40 అంటే నేను చెప్పే అవసరం లేదు. 500 to 600 ఆప్షన్స్ ఉండాలి. అన్ని కాలేజ్ ఎక్కడున్నాయి సార్, అన్ని ఆప్షన్స్ నిలబెట్టుకోవాలి సార్, అన్నీ ఉన్నాయా అంటే మీరు విజయవాడ, రాజమండ్రి, ఇంకెంత దూరం వెళ్తే అంత దూరం పెట్టేసుకోవాలి. పెట్టుకుంటేనే మీకు సీట్ వస్తుంది. మేము అంత దూరం వెళ్ళగలుగుతాము అంటేనే పెట్టుకోండి, లేని పక్షాన వద్దు. మేము ఫలానా ఎంత దూరమైనా వెళ్తాము, మాకు సిఎస్సి కావాలి, నాకు సిఎస్ ప్రిపరేషన్ చేయాలి, నేను సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇయర్ వేస్ట్ అవ్వకూడదు, ఇప్పటి నుంచి బాగా చదువుకుంటాను, ఖచ్చితంగా సీట్ రావాలి అనుకుంటే, చిన్న కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే, ఎంత దూరమైనా పర్లేదు అనుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. సో మీకు ఫలానా సోయన్స్ కాలేజ్ వస్తుంది, అక్కడ ఏదో హాస్టల్లో ఏదో చదువుకోండి. అమ్మాయిలే దూరంగా వెళ్ళి చదువుకుంటున్నారు, సో అబ్బాయిలు మీరు ధైర్యం చేయొచ్చు, ఈజీగా ధైర్యం చేయొచ్చు. ఓకే, సో మీకు సిఎస్సి కావాలి, సిఎస్ ప్రిపరేషన్స్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ అవ్వాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళండి, ఆప్షన్స్ పెట్టుకోండి. అలాగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నేను ఇచ్చాను స్టూడెంట్స్, ఇది మినిమం మాత్రమే ఇచ్చాను, మ్యాక్సిమం మీ ఇష్టం, మీ ఇష్టమైన ఆప్షన్స్ పెట్టుకోండి. ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు అంత సేఫ్టీలో ఉన్నట్టు. ఓకే, సేఫ్టీ ప్లాన్ మెయింటైన్ చేయండి స్టూడెంట్స్. ఇది కేవలము మీకు సీట్ రావాలి, మీకు ఏదో విధంగా గైడ్ చేయాలి, ఖచ్చితంగా మీ సీట్ సాధించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్న టిప్ ఇది. నచ్చితే ఖచ్చితంగా అప్లై చేయండి, అప్లై చేసాను ఖచ్చితంగా సీట్ వస్తుంది స్టూడెంట్స్. సో నా వీడియోస్ విని చాలామంది సీట్స్ వచ్చే స్టూడెంట్స్, నా వీడియో వినని వాళ్ళకి ఒకలా ఉంటుంది, విని వాళ్ళకి ఒకలా ఉంటుంది స్టూడెంట్స్. సో మీకే తేడా అర్థం కావాలంటే మీరు నా అప్లై చేసి చూడండి, అప్లై చేయని వాళ్ళతో కంపారిజన్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సీట్ వస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం మా టిప్స్ వల్ల మీకు సీట్ వచ్చిందని చెప్పేసి. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.